ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలంలో ఈ రోజు మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో మండలంలోని 21 రైతు భరోసా కేంద్రాలకు సంబంధించిన విఏఏలకు ఎంపీఈఓలకు మరియు సిహెచ్సి గ్రూప్ సభ్యులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే నీరజ మాట్లాడుతూ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ సిహెచ్సి యొక్క విధి విధానాలు మరియు యంత్ర పరికరాలు రైతీ గురించి ఆమె తెలిపారు. సమావేశంలో భాగంగా 50% బ్యాంక్ లోన్ ఇస్తుంది, 40% రాయితీ, 10% రైతులు చెల్లించడం జరుగుతుంది. సిహెచ్సి గ్రూప్ లో ఉన్న 5 మంది సభ్యులు ఆర్బీకే పరిధిలోని వారి విధానాలు అనుసరిస్తూ 200 రూపాయలు అగ్రిమెంట్ చేయించుకోవాలని ఆమె తెలిపారు. సిహెచ్సి గ్రూప్ లో ఉన్న 5 మంది సభ్యులు ఆర్బీకే పరిధిలోని వారి విధానాలు అనుసరిస్తూ 200 రూపాయలు అగ్రిమెంట్ చేయించుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో 21 రైతు భరోసా కేంద్రాలకు సంబంధించిన సిహెచ్సి గ్రూప్ సభ్యులు, విఏఏలు, విహెచ్లు, ఎంపీఓలు పాల్గొన్నారు. ఈ 50% ఏమో మీకు సొసైటీల నుంచి లోన్ ఇస్తారు, 40% మీకు సబ్సిడీ వస్తుంది. మీకు 40% సబ్సిడీ వస్తుంది. దీంట్లో మీకు తీసుకున్న తర్వాత గ్రూప్ వాళ్ళు ఈ గ్రూప్కు సంబంధించి ఇవి మీకు సొంత పరికరాలు అని మీరు అనుకోకుండా మీరేం చేయాలి అని అంటే మీ దగ్గర 200 రూపాయల బాండ్ పేపర్ కూడా మేము తీసుకున్నాం. ఆర్బీకే రైతు భరోసా కేంద్రానికి ఒక అవగాహన పత్రం కూడా మీరు అగ్రిమెంట్ రాసిచ్చారు. దాంట్లో ఏంటి అని అంటే మీరు తీసుకున్నది ఏదైనా వాడుకోవచ్చు, మళ్ళీ తీసుకుని పెట్టవచ్చు. అదేవిధంగా దాంట్లో ఏదైనా రిపేర్లు వచ్చినా కూడా ఈ గ్రూప్ సభ్యులే భరించాల్సి వస్తుంది. అంటే మీరు అద్దలకి ఇచ్చేటప్పుడే చూసుకోవాలి, మీరు ఒక పర్సన్ ఒక మనిషిని పెట్టుకోవాలి. ఒక ట్రాక్టర్ ఇచ్చారనుకోండి, ట్రాక్టర్కి ఒక డ్రైవర్ని పెట్టుకోవాలి. ఆ డ్రైవరు ఇప్పుడు మీరు సొంత ట్రాక్టర్లు ఎట్లా అయితే ఇచ్చుకొని మీరు అద్దలు తీసుకుంటారో అట్లనే ఇక్కడ కూడా సేమ్ అట్లనే మీరు ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. హార్టికల్చర్కి సంబంధించి ఏదైనా ఉద్యానవన పంటలకు సంబంధించి ఏదైనా యంత్రాలు కావాలన్నా కూడా మీరు ఇన్నింటి పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఇప్పుడు గ్రూప్ ఏర్పడిన తర్వాత మీ దగ్గర మేము డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్నాము. అయితే మీ దగ్గర నుంచి ఒక డాక్యుమెంట్ రాలేదు, ఏంటి అని అంటే పాన్ కార్డు. ఇంతకుముందు గ్రూప్లో ఒకళ్ళు ఇద్దరు పాన్ కార్డు ఉన్నా సరిపోతుంది అని అన్నారు. కానీ ఇప్పుడు మాకు జరిగిన మీటింగ్లో ఏం చెప్పారంటే కలెక్టర్ గారి మీటింగ్లో గ్రూప్కి సంబంధించి కేంద్రాల్లో ఈ కస్టమ్ హైరింగ్ సర్వీస్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడైతే సొసైటీస్ ఉంటాయో బిఎస్సిఎస్, ఆ సొసైటీల ద్వారా, సొసైటీ లేని చోట ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ద్వారా, అవి కూడా లేని చోట రైతు మిత్రుల గ్రూపులుగా ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన యంత్రాలు, యంత్ర పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో రైతులు చేయాల్సింది ఏంటంటే ఒక గ్రామంలో 5 లేదా 6 కలిసి ఒక గ్రూప్గా రైతు మిత్ర గ్రూప్ను ఏర్పాటు చేసుకోవాలి. ఆ గ్రూప్ సంబంధించి ఈ మనం ఇచ్చే ఈ యంత్ర పరికరాల్లో 10% మార్జిన్ వారు గ్రూప్ వాళ్ళు భరించాల్సి వస్తుంది. 50% వచ్చేసి బ్యాంక్ లోన్ ఇస్తుంది, 40% మన గవర్నమెంట్ నుండి సబ్సిడీ వస్తుంది. వీళ్ళు ఇలా గ్రూపులుగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ సొసైటీ బ్యాంకుల్లో వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత లోనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఈరోజు మనము ఇక్కడ తృప్తాంతకం మండల పరిధిలో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మండల లెవెల్లో ఏవైతే మనము ఆర్బీకే పరిధిలో గుర్తించిన ఈ సొసైటీలని సభ్యులను తీసుకొని వాళ్ళకు ఒక ఓరియంటేషన్, అంటే ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అంటే ఇది కొత్త సబ్జెక్టు కాబట్టి వీళ్ళు గ్రూపులుగా ఎలా ఏర్పడ్డారు, వాళ్ళ విధి విధానాలు ఏంటి, ఆ సిహెచ్సిలో తీసుకున్న తర్వాత ఆ యంత్రాలు కానీ యంత్ర పరికరాలు కానీ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, రైతు భరోసా కేంద్రంలో ఉన్న స్టాఫ్తో ఎటువంటి అనుసంధానం చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు అవగాహన కార్యక్రమం నిర్వహించడం కోసమని ఈరోజు మనము పొద్దున పూట కొన్ని గ్రామాలు, తర్వాత మధ్యాహ్నం కొన్ని గ్రామాలను తీసుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి రైతు భరోసా కేంద్రంలో 12 నుంచి 15 లక్షల వరకు గల ఇంప్లిమెంట్స్ మనము యంత్రాల యంత్ర పరికరాలను వాళ్ళకి ఇస్తున్నాము. ఆ 12 నుంచి 15 లక్షల్లో ఎంతైతే ఉంటుందో దాంట్లో 10% ఆ గ్రూప్ వాళ్ళు భరించాల్సి వస్తుంది, 50% బ్యాంక్ నుంచి లోన్ ఇస్తారు, అదేవిధంగా 40% మనం గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఇస్తాము. ఇవే కాకుండా ప్రతి మండల పరిధిలో కూడా ఒక సిహెచ్సి హబ్ని